అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సోదరుడు ఉప్పు భాష గారు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ప్రీతమ నాయకులు శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు మన వివేక్ గారు వివేక్ వెంకటస్వామి గారు, తమిళనాడు సహప్రభారి జాతీయ నాయకులు శ్రీ పొంగులి సుధాకర్ రెడ్డి గారు, దుబాక శాసనసభ్యులు పెద్దలు సోదరులు శ్రీ రఘునందరావు గారు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ విజయరామారావు గారు, శ్రీ సుద్దాల దేవయ్య గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ చాడ సురేష్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ నందీశ్వర్ గౌడ్ గారు, శ్రీ జయపాల్ గారు, శ్రీ శ్రీరాములు గారు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు అశోక్ గారు, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు, ఎస్సీ సమస్యల పట్ల ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం చేసినటువంటి పెద్దలు శ్రీరాములు గారు, ఇతర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమ్ రెడ్డి గారు, రాష్ట్ర పదాధికారులు, అన్ని మోర్చాల నాయకులు, విశేష కార్యకర్తలకు, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. ముందుగా మనందరి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి మన ఆదర్శ మూర్తి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తాను. ఇది ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో గడప గడపకు, గ్రామ గ్రామానికి వారి చరిత్ర అందజేయాలని చెప్పి, వారి గొప్పతనాన్ని అందజేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా మా జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారి నేతృత్వంలో చేస్తా ఉన్నాం. ఇవాళ దేశానికి రాజ్యాంగం అందించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రపంచమే గుర్తించే విధంగా రాజ్యాంగం అందించడానికి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకే పరిస్థితి దేశంలో ఉంది. భారతీయ జనతా పార్టీ నాటి జనక్షణం నుంచి నేటి వరకు కూడా, అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి నేటి నరేంద్ర మోడీ గారి వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఆలోచన విధానానికి అనుగుణంగా అంత్యోదయ సిద్ధాంతాన్ని ఈరోజు కూడా ముందు తీసుకుంటున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో నేను ఈరోజు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్టే నాకు అంబేద్కర్ పెట్ట భిక్షణ అని చెప్పి పార్లమెంటు సాక్షిగా ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. అలా పంచ తీర్థాల పేరుతోని అంబేద్కర్ గారు జన్మించిన స్థలము, చదువుకున్న స్థలము, దీక్ష చేసిన స్థలము, స్వర్గస్థులైనటువంటి ఈ పంచ తీర్థాల పేరుతోని వాటిని అభివృద్ధి చేసి రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని ఒకసారి అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దళిత వ్యక్తిని రాష్ట్రపతిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ, అంబేద్కర్ గారిని భారత రత్న చేసి గౌరవించిన ఘనత భారతీయ జనతా పార్టీది, అంబేద్కర్ విజ్ఞాన ప్రదర్శన ఘనత భారతీయ జనతా పార్టీది, ఇలా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, అనేక సంక్షేమ పథకాలు పార్టీ భారతీయ జనతా పార్టీ, 12 మంది దళితులను కేంద్ర మంత్రిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని, ఇట్లా అనేక సంక్షేమ పథకాలను, అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇలా దేశానికి అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకవైపు దేశంలో అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ముందు పోతుంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మహిళల హక్కుల కోసం ప్రశ్నిస్తే అంబేద్కర్ గారికి మంత్రి పదవి లేకుండా అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే పార్లమెంటు సభ్యునిగా పోటీ చేస్తే ఓడగొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ అడుగడుగున అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈరోజు కూడా పోవాలే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్టి పసుకొని ఈరోజు పోవాలి, అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాలి, అంబేద్కర్ గారి చరిత్రను సమాజానికి అందించాలి. ఈ రోజు కూడా 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు ఒక్కసారి కూడా అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి పోలే, ఒక్కరు కూడా అంబేద్కర్ గారిని తలచలే, ఒక్కరోజు అంబేద్కర్ గారిని కొలవలే,
అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఎలా అంబేద్కర్ చరిత్రను సమాజానికి అందించే ప్రయత్నం చేయలే ఆయన నోటి ద్వారా అంబేద్కర్ ను కనీసం స్పనిచ్చుకోలే ఈ రోజున కంపల్సరీ పోవాలి గత నుంచి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి బయటికి రా గడి నుంచి బయటికి రా నీ ఫామ్ హౌస్ నుంచి బయటికి రా ఆ మహానీయుని స్మరించుకో ఆ మహానీయునికి నివాళులు అర్పించు అనేక సంవత్సరాలు డిమాండ్ చేస్తున్నప్పుడు ఇంత ముఖ్యమంత్రి వస్తున్నాడు కనీసం ఈ రోజున రా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు నుంచి కనీసం అంబేద్కర్ తెలుసుకో కనీసం బుద్ధి వస్తుంది జ్ఞానం వస్తుంది పేద ప్రజలు గుర్తొస్తారు దళిత ముఖ్యమంత్రి గుర్తొస్తుంది దళిత మూడెకరాలు గుర్తొస్తుంది దళిత బంధు గుర్తొస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం గుర్తొస్తుంది నీకు దళితుల మోసం చేసుకుంటూ అడగడుగునా అవమానిస్తున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇదో రౌడీ గారు చెప్పినట్టు 100 గదుల నిర్మాణం చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పడేయమంటే ఏర్పడేయాలి భారతీయ జనతా పార్టీ మేమందరం పోయి ఆ స్థలాన్ని సందర్శిస్తే అప్పుడు పనులు ప్రారంభించండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రపంచానికి స్ఫూర్తి అయితే ఈ దేశ రాజ్యాంగం నుంచి ప్రపంచమే గుర్తిస్తూ గమనిస్తూ అలా గర్వంగా ఫీల్ అవుతుంటే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అని చెప్పి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఈ దేశంలో అమలు చేస్తా అని చెప్పి రాష్ట్రంలో అమలు చేస్తా అని చెప్పి అహంకారంతో ఒక నియంతలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా మూర్ఖత్వం వ్యాఖ్యలు చేస్తున్నారో ఒకసారి తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ఎట్టి బట్లో నీ ఆటలు కొనసాగనివ్వదు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగించాలి తప్ప నీ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి అందుకే ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఒక సుదినమైనటువంటి ఒక గొప్ప దినమైనటువంటి ఈ రోజు ఇవాళ ప్రజా సంగ్రామ యాత్రను భారతీయ జనతా పార్టీ ప్రారంభించబోతున్నది ఈ టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఈ నయా నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నాం కాబట్టి ఆ మహానీయుని స్ఫూర్తి చేసుకుని ఎట్టి బస్సులో ముందుకు పోతాం ఆ మహానీయుని ఆశీర్వాదంతో తప్పకుండా ఆ మహానీయుని ఆశయాలు సాధించడానికి తప్పకుండా ముందుకు పోతాం అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై జై భీమ్.